ఆల్రెడీ ఈ విషయం యొక్క నేపథ్యం ఏందనేటువంటిది చెప్పున్నారు. అయితే సాధికారత అన్నటువంటి పదం కొంత మనకు అంత పరిచయం కానటువంటి పదం అయినప్పటికీ కింది స్థాయి వాళ్ళల్లో ఈ టాపిక్ని మేము ముందుగానే అనుకున్నాం. ఇప్పుడు రిజర్వేషన్లలో ఈబీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కొంత గొంతు తగ్గింది, పై కులాలలో రిజర్వేషన్ల మీద పడి ఏడ్చేటువంటి గొంతు కొంత తగ్గినట్టు అయ్యింది. అయితే లాంగ్ రన్లో అవి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి ఏమాత్రం నష్టం కలిగిస్తాయి అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా భవిష్యత్తులో చూస్తామేమో. అట్లాగే బీసీ రిజర్వేషన్లు, ఇప్పుడు రిజర్వేషన్లలో నాలుగు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. విద్యా వైద్యపరమైనటువంటివి, అసెంబ్లీ పార్లమెంటు అంటే చట్టసభలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు వేరు, విద్యా వైద్యానికి ఉన్నటువంటి రిజర్వేషన్లు వేరు. రాజ్యాంగం నాలుగు రకాలుగా రిజర్వేషన్లకు అవకాశం ఇచ్చింది. విద్యా వైద్యానికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుల నుంచి తీసుకోబడ్డటువంటివి, డెరివేట్ అయినటువంటివి. అదే అసెంబ్లీకి పార్లమెంట్కు ప్రత్యేక ఆర్టికల్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించారు. అసలు రిజర్వేషన్లలో మొత్తంగా చూసినప్పుడు 1% రిజర్వేషన్లు అంటే ప్రభుత్వ సెక్టర్ అనేటువంటిది మొత్తం చూసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సెక్టర్ కూడా మాయమైపోతుంది. ఆ ప్రభుత్వ సెక్టరే నాశనం అయిపోతే ఇక రిజర్వేషన్లు అనేటువంటి దానికి పదమే లేకుండా పోతుంది. రిజర్వేషన్లు తీసేయడం అని అంటే చట్టబద్ధంగా ఇక్కడ నుంచి రిజర్వేషన్లు లేవు అని చెప్పడం ఒక పద్ధతి. లేదు బయటికి ఏ చట్టబద్ధంగా చెప్పకుండా రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే అమలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఉనికి లేకుండా చేయడం అనేటువంటిది రెండో పద్ధతి. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే. ఆచరణలో చూస్తే నిన్న మొన్న మనకల్ల ముందు చూసినటువంటిది ఒక పెద్ద ఏనుగు లాంటి బీఎస్ఎన్ఎల్ సంస్థను అమ్మేశారు. ఆల్రెడీ ఎల్ఐసిని అదే అమ్మకానికి పెట్టేశారు. ఇప్పటికే చాలా సంస్థలు వెళ్ళిపోయినాయి. ఇంకా భవిష్యత్తులో ఆచరణలో అవి మిగలకపోవచ్చు, ఎందుకంటే వాటి ఏర్పాటు చేసిన ఉద్దేశమే వేరు కనుక. కనుక అయినప్పటికీ మనం వాటిని కాపాడుకోకపోతే కనుక రిజర్వేషన్స్ అమలు కావడం అనేటువంటి సాధ్యం కాదు. రెండోది, రిజర్వేషన్లు కేవలం భారతదేశంలోనే ఏం లేవు, కేవలం దళితులకు బీసీలకు వీళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని కూడా అక్కడక్కడ ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి అనేక అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ పేరు కింద ఒక కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఇగో ఈ సంబంధిత పర్టికులర్ కమ్యూనిటీకి మీరు ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తేనే మీకు పర్మిషన్ ఇస్తామన్నటువంటి అఫర్మేటివ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి అనేక దేశాలలో, ఆయా దేశాలకు సంబంధించినటువంటివి. కానీ బీజేపీ అనేటువంటిది సైద్ధాంతికంగానే, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగానే ఈ రిజర్వేషన్లకు కింది వర్గాల ప్రజలకి వ్యతిరేకమైనటువంటిది కనుక తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో మరింత వేగంగా ముందుకు కదులుతుంది.